ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగుతుంది. రేపటితో ప్రచారం ముగియనుండటంతో గెలుపు కోసం పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాకేష్ రెడ్డి ప్రచారానికి పట్టాభద్రుల నుంచి మంచి స్పందన వస్తుండగా మిగతా పార్టీలు ప్రచారంలో వెనుకబడ్డాయి. రాకేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు 3 జిల్లాల్లోని పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టాభద్రుని నియోజకవర్గంలో ఆది నుంచి బీఆర్ఎస్దే విజయం. ఈ స్థానానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. అటు సిట్టింగ్ సీటును మరోసారి గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు 3 జిల్లాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాకేష్ రెడ్డికి మద్దతుగా నకిరేకల్, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని సీఎంపై మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలాడుతున్నారని విమర్శించారు. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ తామే ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టాభద్రులు విచక్షణతో ఓటు వేయాలని సూచించారు. అటు హరీష్ రావు సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోకుండా పట్టాభద్రులకు అండగా ఉండే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. మరోవైపు రాకేష్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులను పట్టాభద్రులకు వివరిస్తున్నారు. 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టాభద్రులు మేధావులను కలుస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకైన తనను మండలికి పంపాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ గౌరవ వేతనాన్ని సైతం నిరుద్యోగుల సంక్షేమానికే ఖర్చు చేస్తానని రాకేష్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వారిని ప్రశంసించే వాళ్లను కాకుండా ప్రశ్నించే తనలాంటి వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. అటు మేధావులు సైతం రాకేష్ రెడ్డి లాంటి ప్రశ్నించే నాయకుణ్ణి పెద్దల సభకు పంపితేనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.